హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు నేను మీ ప్రియా మీరు ఇంకా నా ఛానల్ మొదసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ సూక్తే నచ్చిందో ఓపిక అనేది చాలా విలువైనది అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు ఎంత చదువుకున్నావు అన్నది ముఖ్యం కాదు ఆ చదువుకు తగ్గట్టు ఎంత సంస్కారం నేర్చుకున్నావు అన్నది జీవితంలో చాలా ముఖ్యమైనది తెలివితేటలు ఉన్నాయని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెబుతాడు గుర్తుంచుకోండి ఈ నాలుగు విషయాలకు ఎప్పుడూ సిగ్గుపడకండి పాతబట్టలు పేద స్నేహితులు ముసలి తల్లిదండ్రులు మరియు సాధారణమైన జీవితం మనం ఎంత తెల్లగా ఉన్నా మన నీడ మాత్రం నల్లగానే ఉంటుంది రంగులతో కాదు జీవితాన్ని మంచి మనసుతో చూడాలి మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది కానీ ఏదైనా గాయం అయితే మాత్రం రక్తం బయటకు వస్తుంది గుండె నిండా రక్తం ఉంటుంది కానీ బాధపడితే మాత్రం కన్నీళ్లు బయటకు వస్తాయి విచిత్రం కదా కోట్లు కూడ పెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవాడే ఎంతో అదృష్టవంతుడు కాదంటారా పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకో కానీ మనుషులను చదవడం మాత్రం ఎప్పటికీ మర్చిపోకు ఇప్పటికీ ఎప్పటికీ ఈ లోకంలో జ్ఞానం కంటే కూడా లోక జ్ఞానం అనేది చాలా ముఖ్యం ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు అది మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏం జరిగినా కూడా ఆ దైవ నిర్ణయం అని భావించు మనసు ప్రశాంతంగా ఉంటుంది సమస్యలనేవి పులిలాంటివే వాటితో పోరాడనన్నా పోరాడాలి లేదా వాటితో రాజీ అయినా పడాలి గెలుపు వెనుక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనుక పరిగెత్తు అప్పుడు గెలుపు నీ వైపు పరిగెడుతూ వస్తుంది మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు మనలోని బలహీనతల వల్లే ఓడిపోతున్నాం ఏది శాశ్వతం నీ వెనుక ఉన్న డబ్బా నీ మొహానికి ఉన్న అందమా నీతో ఉన్న అధికారమా అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు ఇవన్నీ నీకు ఎలా శాశ్వతం అవుతాయి ఒంటరిగా గర్భం నుంచి వచ్చావు ఒంటరిగా భూగర్భంలోకి పోతావు ఇదే శాశ్వతం ఎవరు ఎంత హేళన చేసినా నీవు తొందరపడకు హేళన చేసిన వారితో సలాం కొట్టించే సత్తా ఒక కాలానికి మాత్రమే ఉంది ఓర్పుతో ఉండు నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది చేయబోయే పని గురించి తెలుసుకోవడమే వివేకం ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం పూర్తి చేయడమే సామర్థ్యం చాలా తొందరగా కోపం తెచ్చుకోకండి ఎందుకంటే కోపం అనేది మూర్ఖుల మనసులోనే ఎక్కువగా ఉంటుంది ఎలుక రాతిది అయితే పూజిస్తాం ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం పాము రాతిది అయితే పాలు పోస్తాం ప్రాణాలతో ఉంటే కుట్టి చంపేస్తాం తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండవేసి దండం పెడతాం ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం బ్రతికున్న వాడికి చేయూతనివ్వం రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాను మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం జీవం లేని వాటిపై భక్తి ఎందుకు ప్రాణాలతో ఉంటే ద్వేషం ఎందుకు ఆలోచిద్దాం కొద్దిగా ఇంతవరకు నువ్వు గాల్లో మేడలు కట్టి ఉంటే విచారించాల్సిందేమీ లేదు వాటిని అలాగే ఉండనివ్వు కానీ ఇప్పటికైనా వాటి కింద పునాది నిర్మించడం మొదలుపెట్టు ఇతరుల జీవితాలతో నిన్ను పోల్చుకోకు నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడుతూ ఉండకు బట్టల షాప్లో ఒకరికి నచ్చక పక్కకు పడేసినవే మరొకరికి చాలా బాగా నచ్చుతాయి జీవితం కూడా అంతే ఎవరికోసం నిన్ను నువ్వు మార్చుకోవలసిన అవసరం లేదు కానీ నీ కోసం అన్నిటినీ మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో ఎప్పుడూ పోగొట్టుకోకు నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు ఈతరాని వాడు మాత్రమే చనిపోతాడు అలాగే సమస్యలలో ఉన్న ప్రతివాడు ఓడిపోడు పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు ఈ కాలంలో అన్నదమ్ముల అనుబంధం అక్కా చెల్లెల బంధం తెగిపోవడానికి గల కారణాలు ఒకటి తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాక ఇద్దరిని అన్ని విషయాలలో సమానంగా చూడకపోవడం రెండు తమ్ముడు బాగుంటేనే కదా మనం అమ్మగారింటికి వెళ్ళినప్పుడు మనకు గౌరవం అని అక్క అనుకోవట్లేదు ఇంటికి వచ్చినప్పుడు ఆడపడుచుని కంటతడి పెట్టకుండా పసుపు కుంకుమతో సంతోషంగా పంపాలని అన్నా తమ్ముడు అనుకోవట్లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీకు ఈ సూక్తుల్లో ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్